ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ ఆవరణలో నూతన భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అదే విధంగా చాపిరేవుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని 5 లక్షల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలోని ఏడాది పాలనలోనే నంద్యాల ఎమ్మెల్యే అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నారు. ఒకే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నట్లు అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే 12 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించి భవన ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. అదేవిధంగా నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల అంగన్వాడీ కేంద్రాన్ని 5 లక్షల రూపాయలతో పునరుద్ధరణ పనులు చేసి భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. రూపురేఖలు మార్చి పేద ప్రజలకి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోవడం అంటే అదేదో ఒక చిన్న చూపు లాగా కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటుంటే ఒక గర్వపడేలాగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి నమ్ముతున్నాం. ఎంతమంది అడ్డుపడాలని చూస్తున్నారు. పేదవాళ్ళ పిల్లలు ఎప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియానికి కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతుంటే నిజంగా సిగ్గు చేయటని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనికులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం అనే విధంగా ఈరోజు ఆ పార్టీ ఆలోచిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పేసి ఒక్క కారణం చెప్పమని చెప్పేసి నేను తెలుగుదేశం నాయకులు కోరుతున్నాను. వాళ్ళ స్కూల్ వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటున్నప్పుడు పేదవారి పిల్లలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రతిదానికి కూడా కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రతి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి అడ్డదిద్దంగా అన్ని దానికి అడ్డుపడుతూ వస్తున్నారు. అయితే ఎంతో కాలం ఇది నిలవదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు మన రాష్ట్ర ప్రజల బాగు కోసం కోరుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో ఏదైతే నమ్మకంతో మాకు ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న కాలంలో మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎంతమంది అడ్డుపడినా సరే మంచి కార్యక్రమాలు ఏవి కూడా ఆపము. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆ అడ్డంకులన్నీ కూడా అధిగమించుకుంటూ మంచి కార్యక్రమాలకి ఎవరు ఆపలేరని చెప్పేసి ఒక దృఢమైన సంకేతం వారికి అందజేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు వరల్డ్ విజన్ వాళ్ళు వారికి ప్రత్యేకమైన వాళ్ళ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఎందుకంటే ఈ యొక్క స్కూళ్ళు కానివ్వండి లేకపోతే హాస్పిటల్ కానీ త్వరగతిన అభివృద్ధి చెందాలంటే పూర్తిగా గవర్నమెంట్ మాత్రమే చేయాలి,